కానీ నీ అంత గలీజ్గా అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపి కాలబెట్టినావు, నాకైతే ఏం అర్థమైతలేదు ఏం శిక్ష వేయాలనో, నీకు నువ్వే చెప్పి కాలబెట్టు అన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు. ఎగ్దం వెంటనే, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్, నేను పోతా సార్ అన్నాడట వాడు. అంటే నిన్న మొన్నటి దాకా, ఇప్పుడు తల్లిదండ్రిని చంపినోడే నేను అనాథ అంటాడు, నిన్న మొన్నటి దాకా 50 ఏళ్ళు పరిపాలించినోడు ఎవడు మనను? కాంగ్రెస్ వాడు కాదా? మళ్ళీ వాడే వచ్చి ఇవాళ ఇది ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది అంటే మరి ఎవరిని చెప్పుకోవాలి మనం? మరి నువ్వు 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు? గుడ్డి గుర్రాల పనులు దొమినవా? ఈ మాట అంటే కోపం వస్తుంది అలా, ఈ మాట అంటే రేషం వస్తుంది. ఇక కొత్త కొత్త దుకాణం తెరిచి వస్తున్నారు ఇప్పుడు, ఇది ఫ్రీ అది ఫ్రీ, మాకు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం. వాళ్ళ మాటలు అంటే మీరు చక్కర వచ్చి పడిపోతారు నేను చెప్తున్నా. ఎట్లున్నాయంటే వాళ్ళ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, మీకు ఏది కావాలంటే అది ఫ్రీ, 2 లక్షల రుణం ఫ్రీ, 15 లక్షల అది ఫ్రీ, మోసేతికి బెల్లం పెట్టి చలో నాకుని పోని అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా మీకు, ఇక సరే ఆ విషయంలో కూడా ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా. వెనకటికి ఒక మేరాయన ఉండే ఒక దర్జీ బట్టలు కుట్టిట ఆయన. ఒకరోజు బట్టలు కుడుతుండ ఆయన, పాపం కుడుతుంటే సాయంత్రం 5:30 అవుతుంది, అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఆయనతో కుడుతుంటే పండుగ సీజన్ బాగా ఫాస్ట్గా కుట్టాలని చెప్పి దెబ్బదెబ్బన కుడుతుంటే ఆయన ఆ మిషన్లోకి వెళ్ళి సూది ఊసిపోయి కింద పడ్డది. చీకటి అయింది, అప్పుడు కరెంటు లేదు, ఎందుకంటే అప్పుడు మన ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కాబట్టి కరెంటు లేదు. కరెంటు లేక దేవులాడింటి కొద్దిసేపు సూది కోసం, దేవులాడితే సూది దొరకలే, దొరకలేదు, జల్దీ బట్టలు కుట్టాలి, బయట కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియక ఇటు తిరిగి ఆడ కురివి లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ ఉండేనట. దేవుడా దేవుడా, నాకు సూది దొరికితే వెంటనే నీకు 5 కిలోల చక్కరి, 10 కొబ్బరికాయలు, 1/2 కిలో బెల్లం వెంటనే నేను నీకు వచ్చి ఇస్తా అని చెప్పినట. ఇంట్లో భార్య వంట చేస్తుంది, లోపల ఒక్కడేసారి ఉరికొచ్చింది బయటికి, నీకేమైనా బుద్ధున్నాదివా, ఎవడన్నా 10 పైసల సూది కోసం 5 కిలోల చక్కరి, 1/2 కిలో బెల్లం, 10 కొబ్బరికాయలు కొడతాడా, బుద్ధుందా అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా? ముందు సూది అయితే దొరకని తీయరాదే, తర్వాత దేవుడు వస్తాడా అడుగుతాడా ఏం బీక్తాడు అన్నాడట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంటుంది, అడ్డం పొడుగు చెప్తారు, అధికారంలోకి వచ్చేందుకు నానా గడ్డి తింటారు, ఏది పడుతుంది మీరు చందమామని తీసుకురానంటే తీసుకొస్తాం, మీ ఇంటి ముంగటినే కట్టేస్తా, బలరాం నాయక్ చెప్తాడు, ఇంకోళ్ళు చెప్తారు. ఆగం కాకుండ్రి, ఆగం కాకండి, 50 ఏళ్ళు ఆగమైంది చాలు, ఇంకా చాలు వాళ్ళ మోసాలు. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీకు ఇవాళ అన్ని రకాలుగా పేదలను కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారిని తిరిగి తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ పేదల కోసమే పనిచేసే విధంగా అందరం కలిసికట్టుగా నడుద్దాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మనందరం కూడా మళ్ళీ ఒక్కసారి తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ.